రైతులు పండించిన పంటలకు టమోటా ఉంది, మిర్చి ఏవి పంటలు పండించిందే రైతులకి గిట్టుబాటు ధర లభించడం లేదు. మా డిమాండ్ ఏమంటే వీటన్నిటికీ నష్టాన్ని లెక్క కట్టి గవర్నమెంట్ నష్టపరిహారం పండించిన పంటలకు వెంటనే రైతులను ఆదుకోవాలి, టమాటో ఉల్లి రైతులను వెంటనే, టమాటో మిర్చి ఉల్లి రైతులను వెంటనే, టమాటో ఉల్లి మిర్చి రైతులను వెంటనే, టమాటో మిర్చి ఉల్లి రైతులను వెంటనే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, రాయదుర్గం నియోజకవర్గంలో ఉల్లి, టమోటా, మిరప పంటలు పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక్క రాయదుర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. ఒకప్పుడు రైతు ప్రకృతి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి వ్యవసాయం చేసి నష్టపోతే ఆ పంట నష్టంలో ఎంతో కొంత రైతుకు ప్రభుత్వం సహాయంగా పరిహారం అందించేది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇన్పుట్ సబ్సిడీని మొత్తం తీసేశాడు. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది దైవాధీనంగా మారింది. ఆర్బీకేలు, రైతు భరోసా కేంద్రాలనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని ఘోరంగా మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆర్బీకేలు అలంకారప్రాయంగా మారాయి తప్ప రైతు అవసరాలు తీర్చడం కానీ, రైతుకు సాంకేతిక సలహాలు అందించడం కానీ, సకాలంలో మార్కెటింగ్ సదుపాయాల పట్ల అవగాహన కల్పించడం కానీ చెయ్యడం లేదు. ఏ గ్రామానికి వెళ్ళినా, నేను ఇప్పటికీ 2-3 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో విచారణ చేస్తే, ఆ గ్రామాల్లో ఏ రైతు ఏ రకం పంట పెట్టాడు, ఆ పంటకు ఏమైనా తెగుళ్ళు వచ్చాయా, తెగుళ్ళు వస్తే ఏ రకమైన మందులు కొట్టాలా, వాటికి మార్కెట్లో గిట్టుబాటు ధరలు ఉన్నాయా లేదా, లేకపోతే ఎన్ని రోజులు ఆపుకోవాలి, ఈ రకమైన సలహాలు సూచనలు ఎక్కడా ఇచ్చిన పాపాన పోలేదు. రైతులెవరు కూడా రైతు భరోసా కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎందుకంటే ఇవి నిరర్థక కేంద్రాలుగా మారిపోయినాయి, నిరుపయోగంగా మారిపోయినాయి. కాబట్టి ఈరోజు రైతు భరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలని రైతులే పిలుచుకునే పరిస్థితి వచ్చింది. గిట్టుబాటు ధరల కోసం 4,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నాడు. ఏమైంది జగన్మోహన్ రెడ్డి, నీ ధరల స్థిరీకరణ నిధి అని మేము అడుగుతూ ఉన్నాం. ఎక్కడ ఈ మార్కెట్లో మీరు ఇంటర్వ్యూన్ అయినారు? మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ పెట్టి ఎక్కడ రైతుకు గిట్టుబాటు ధరలు కల్పించారు? అంటే అడుగడుగున అన్నదాతను మోసం చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.
మనకు వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు కన్నబాబు అని, ఆయన వ్యవసాయం తప్ప అన్నీ మాట్లాడతాడు. పొద్దున్న లేచినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా తిట్టాలా, తెలుగుదేశం పార్టీని ఎట్లా ఆడిపోసుకోవాలనే తప్ప వీళ్ళకు ఒక అజెండా ఇచ్చినాడు మంత్రులకి. ఒక 5-6 మంది మంత్రులకి జగన్మోహన్ రెడ్డి ఒక టైం టేబుల్ ఇచ్చినట్లున్నాడు. సోమవారం కన్నబాబు తిట్టాలా, మంగళవారం ఇంకొక మంత్రి పేరుని నాని, ఇంకొక బుధవారం వస్తానే కొడాలి నాని, గురువారం వస్తానే వెల్లంపల్లి శ్రీనివాసు, లేకపోతే శుక్రవారం వస్తానే బొత్స సత్యనారాయణ. వారానికి రోజుకొకరు మంత్రులు తెలుగుదేశం పార్టీని తిట్టిపోసుకోవడం తప్ప వీళ్ళకెవరికి పరిపాలన పైన శ్రద్ధ లేదు. పరిపాలన చేయచే అవకాశం జగన్మోహన్ రెడ్డి మంత్రులకు ఇవ్వడం లేదు. మంత్రులంతా ఉత్సవ విగ్రహాలుగా మారిపోయినారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే సలహాదారులందరూ వాళ్ళు ఏమి సలహాలు ఇస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. కానీ ఈ రాష్ట్రం ముగ్గురి చేతుల్లో పెట్టి దోపిడీకి తెరలేపాడు. రాయలసీమ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి, కోస్తా అంతా కూడా వైవి సుబ్బారెడ్డి, ఉత్తరాంధ్ర మొత్తము విజయసాయి రెడ్డి. వీళ్ళ ముగ్గురు చేతికి ఇసుక, మద్యము ఇవన్నీ 100 కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చే వనరులుగా మార్చుకొని ప్రభుత్వం యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉంది. అన్నదాతను గాలికి వదిలేసింది, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రైతు కోసం తెలుగుదేశం పేరుతో మేము ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇవి రెండింటినీ మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో కూడా ముందుకెళ్తామని ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ ఉన్నాను.